మిత్రులారా, ఇవాళ ఈ సభ ఈ రావిరాల గడ్డ మీద నుంచి, ఈ మహేశ్వరం అడ్డ మీద నుంచి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సాక్షిగా ఈ సభకు వచ్చిన దళిత గిరిజన ఆదివాసి బలైన వర్గాల బిడ్డల ఆత్మ సాక్షిగా బిడ్డ కేసీఆర్, బిడ్డ కేసీఆర్, నువ్వు ఇస్తాన్న 10 లక్షలు మాకు బిచ్చం కాదు, నువ్వు ఇస్తాన్న 10 లక్షలు మా దళితులు, మా గిరిజనులు, మా మహిళలు రూపాయి రూపాయి పన్ను కడితే 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి వస్తే, మా తాతలు ముత్తాతలు కష్టపడి కాపాడిన భూములను 1000 కోట్ల రూపాయలకు తెగనమ్మి ఇవాళ 10 లక్షలు ఇస్తా అంటున్నావు. నేను అడుగుతూ నీ సన్నాసిని, ఈ 10 లక్షలల్లా నీ గజ్వల్ ఫామ్ హౌజ్లో గుంట భూమి అయినా ఉందా? నీ కొడుకు జన్వాడ ఫామ్ హౌజ్లో కులుకుతున్న దాంట్లోకెళ్ళి ఎకరము ఇంచు భూమి అయినా ఉందా? ఇవాళ నీ అయ్యా జాగీరు ఇస్తలేవు. అది మా హక్కు, అది మా సొమ్ము. కానీ మా దళితులు గిరిజనులు సంక్షేమ పథకాలు కాదు, విద్య ఉపాధి అడిగినరు, చదువుకునే అవకాశాలు అడిగినరు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1960లోనే ఇళ్ళ పట్టాలు ఇచ్చినాం. 10 ఏళ్ల కిందనే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. పట్టాలు ఇచ్చింది మేము, భూములు ఇచ్చింది మేము, ఇండ్లు ఇచ్చింది మేము, రిజర్వేషన్లు ఇచ్చింది మేము, ఉద్యోగాలు కల్పించింది మేము, ఉపాధి కల్పించింది మేము, ఉపాధి హామీ పథకం తెచ్చింది మేము. ఉపాధి హామీ పథకం మేము తెస్తే 7000 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి బజార్లకు నెట్టింది నువ్వు. ఇవాళ ఈ ప్రాంత తెలంగాణ ప్రజలు కేసీఆర్ వేసే ఎంగిల్ మతుకులకు సిద్ధంగా లేరు. నీ దుడ్లో ఉన్న అమ్ముడు పోయిన సన్నాసి ఎమ్మెల్యే నీ ఎంగిల్ మెతుకులకు నీ మోచేతి నీళ్ళ కాశపడతారేమో కానీ తెలంగాణ బిడ్డలు స్వేచ్ఛను అడుగుతున్నారు, తెలంగాణ బిడ్డలు స్వయం పాలనను అడుగుతున్నారు, తెలంగాణ బిడ్డలు సామాజిక న్యాయాన్ని అడుగుతున్నారు. ఇవాళ సోనియమ్మ రాజ్యం వస్తే తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనను అందించే బాధ్యత కాంగ్రెస్.